నమస్కారం. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారం నడుస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన లెటర్ హెడ్ మీద భారతదేశంలో జరుగుతున్న కరోనా మరణాలు కావచ్చు, కరోనాకు సంబంధించిన కేసులు కావచ్చు, కరోనా నేపథ్యంలో భారతదేశం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అంటే చాలా ధైర్యంగా ఉంది భారతదేశం, చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద ప్రపంచంలోని దేశాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ స్ప్రెడ్ చేస్తున్నట్టుగా బీజేపీ పెద్దలు కొంతమంది వాళ్ళ ట్విట్టర్లో ఈ లెటర్ హెడ్ను పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడుతుంది, కాంగ్రెస్ భారతదేశాన్ని చాలా చులకనగా చూపిస్తుంది, ఇతర దేశాల ముందని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తర్వాత కాంగ్రెస్ ఏఐసీసీ దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ లెటర్ హెడ్ని కానీ లేకపోతే ఆ సమాచారానికి మొత్తం బీజేపీ క్రియేట్ చేసి వాళ్ళే ట్వీట్ చేసి తద్వారా కాంగ్రెస్ మీద బ్లేమ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను స్థూలంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీకి పరిపాలన చేత కాకపోతే, బీజేపీకి కరోనాను నివారించడం చేత కాకపోతే, తప్పుకోండి తప్పితే ఇలా నిందలు కాంగ్రెస్ మీద మోపడం కరెక్ట్ కాదు. మీ చేతగాని తనాన్ని ప్రతిసారి కూడా అప్పుడు నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు వారి మీద నెపమేయడం తప్పితే మీకు ఏది చేత కాదన్న సంగతి మరొకసారి రుజువైంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని మళ్ళా ప్రస్తావిస్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఈ సమాచారం మేము స్ప్రెడ్ చేయలేదు, ఇది బీజేపీనే డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళే సమాచారాన్ని కాంగ్రెస్ని బ్లేమ్ చేయడం కోసం స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి బీజేపీ చేస్తుందని సంగతి చెప్పి మేము కేసు కూడా పెట్టడం జరిగింది 18వ తేదీన. అయినా ఈ విషయం బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి తెలిసి కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ మీద విష ప్రచారం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోవాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను, మీ పార్టీకి కానీ మీకు కానీ మీకు పరిపాలన చేత కాదు, మీకు చేత కాకపోతే మళ్ళీ చెప్తున్నాను తప్పుకోండి తప్పు.